ఉంటుంది వాళ్ళ పేరు రాకపోతే అది సహజం కానీ కొసింపూడి శ్రీనివాస్ గారు నమస్తే బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ స్వాగతం ఎలా అయినా సరే ఈ రెండు రోజులు మాత్రం అందరూ కూడా ఆల్ ఆర్ ఆన్ జనసేన సో వాళ్ళు చాలా ఇదిగా ఉన్న జనసేన రియాక్షన్స్ ఏంటి చిన్నదాన్ని కూడా వాళ్ళు అవతల భూతద్దలో చూపిస్తున్నారు ఈ రెండు రోజులు ఉన్న మాటలు విన్నారు పావులాన అర్ధ రూపాయ ఇట్లా రకరకాలు విన్నాయి కానీ నిజంగా మీ జాబితా ఇరవై నాలుగు సీట్లు లేదా మీరు ప్రకటించిన ఇది ఇంపాక్ట్ ఎలా ఉంది విజయచంద్ర గారు మీకు ఫ్యాన్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి మొదటి నుంచి చూస్తే మా జనసేన పార్టీ మీద ఏ విధంగా టార్గెట్ చేశారంటే మీరు పొత్తులో వెళ్ళకుండా గారు అండి అని కొన్నాళ్ళు ఆ తర్వాత ఇంకా పొత్తు సాధ్యం దాన్ని విడగొట్టడం వీళ్ళకి అసాధ్యం అని ఎప్పుడైతే తెలిసిందో ఇప్పుడు మళ్ళీ ఈ సీట్లు నెంబర్ మీద పడ్డారు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక విషయం మాకు చాలా స్పష్టంగా చెప్పగలను మొన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఈ పేర్లు అంటే నాకు ఏదో అభ్యర్థులను లేదు ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నట్టు ఉంది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోయే వారి పేర్లు ప్రకటిస్తున్నట్టుగా ఉంది దాంతో సహజంగానే ఇక్కడేమో హర్షాత్రేకాలు ఉంటాయి అక్కడేమో అర్తనాదాలు ఉంటాయి సహజం ఇక్కడ పెళ్లి మధ్యేంద్రియులు అక్కడ స్వామి మేళాలు మీరు అన్నారు చూసారా నోటి విరోచనాలని సహజంగా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఇంకా ప్రకటనకి ఇంకా శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇంకా ఆ స్టేజ్ కూడా దెక్కండి అనే లేనట్టు సార్ గమనిస్తే ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా సీట్లు లేవు అక్కడ వాళ్ళకే డౌట్ దాదాపు నూట యాభై యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఇరవై రెండు మంది ఎంపీలతో వచ్చి నా ఫోటో తీసి చూ చూస్తే చాలు ఓట్లు పడతాయి అనేటువంటి ఎన్నో రకాలు చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున డెబ్బై ఏడు మందిని ప్రకటించడానికి ఆరు ఏడు జాబితాలు రిలీజ్ చేయవలసి వచ్చింది ఈ రోజున అందుకనే ఇక్కడ మనం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే వ్యక్తులను ప్రకటించంటే వాళ్ళకి కనీసం అభ్యర్థులు కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఖచ్చితంగా మేము పదే పదే చెప్తున్నామంటే అంటే ఈ పొత్తులు అన్నాయి నిర్ణయించింది మనం కాదు రాజకీయ పార్టీలు కాదు పొత్తులు నిర్ణయించింది ప్రజలు మనకి కామన్గా ఏ ఊరు వెళ్ళినా సహజంగా రాజకీయం తెలియని వ్యక్తులను కూడా ఎవరిని అడిగినా కూడా ఈ దుర్మార్గుని దంపాలి అంటే మీ అందరూ కలవాలి అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా పొత్తులు వస్తాయి ఆ పొత్తుల విషయంలో కొన్ని ఆటో కొన్ని సీట్లు ఇటు సీట్లు వస్తాయి అసంతృప్తి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మీ షోకి ఇంత పాపులారిటీ ఉంది కాబట్టి ఈ యాడ్లు వస్తున్నాయి లేకపోతే ఎందుకు వస్తాయి అందులో మాట్లాడే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి మాట్లాడే తక్కువ సమయంలో ఎక్కువ మాట్లాడాలంటే మాకు ఇబ్బందులు ఎంత తక్కువ కదా ఎంత ఇంపాక్ట్ అది మా ఇబ్బందులు మాకుంటే అలాగే ఇప్పుడు ఎప్పుడైతే ఫ్లో ఎక్కువ ఉందో మరి ఖచ్చితంగా అక్కడ సర్దుబాట్లు అసంతృప్తులు అలకలు అని అవన్నీ ఉన్నాయంటే అక్కడ మంచి ఇంపాక్ట్ ఉన్నట్టే నేను అందుకే అంటున్నాను రెండు వేల చాలా పాఠాలు నేర్చుకున్నాను ఈసారి గెలుపు నేను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇప్పటం సభలో మాట్లాడారో వైసీపీ వ్యతిరేక బ్యాంక్ ని నివ్వను అన్న మాట మాట్లాడారో ఒక స్టెప్ ఎక్కడ దిగాలో ఎక్కడ ఎక్కాలో అనేది ప్రత్యేకంగా తెలిసిన వ్యక్తికి అందులోనే రాజకీయంగా పది సంవత్సరాలు బట్టి ఒంటరిగా ఒక పార్టీని రాజకీయ పార్టీని నడుపుకుంటా తన సొంత సొమ్ముతో ఖర్చులు పెట్టుకుంటా వస్తున్న వ్యక్తికి ఏది మంచో ఏదో చెడో తెలియదు మాకు తెలియదా అలాగే మా ఇంట్లోకి మా ఇంట్లో అట్ల తోదు మీరు వస్తారేంటి మాకు అర్థం అవ్వదు నేను అంటుంది అదే మీ ఇంట్లో అంటుంది మీరు తోముకోండి మీకు అక్కడ లేరు అక్కడ మా మీద నిందలేసి లేకపోతే అంటే ఏదో రకంగా వైసీపీ పేడి బ్యాచ్ కొంతమంది ఉంటారు పేటిఎం బ్యాచ్ వారిని రచ్చగొట్టి లేకపోతే ఫేక్ ఐడీలు సృష్టించి ఏదో రకంగా మళ్ళీ ఈ చిచ్చు పెట్టాలి ఈ పొత్తుల మధ్య చిచ్చు పెట్టాలి ఏదో రకంగా లబ్ధి పెందాలనేటువంటి ఒక కుట్ర అయితే చేసుకుంటే వెళ్తున్నారు కానీ ఖచ్చితంగా ఇటు జన సైనికులు కావచ్చు అటు తెలుగుదేశం కార్యకర్తలు కావాలని మంత్రిగా మాట్లాడుతున్నావు ఎలా చూడాలి ఎంత తెలివేషన్ ఉందో అని బొత్స గారు అన్నారు రోజా గారు మాట్లాడారు అంటే ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అనాలా లేకపోతే ఇంకా అలాంటి స్టైల్ తో అసంతృప్తులు రెచ్చగొట్టాలని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంక్ అంటాం మనం అంటే మనం సహజంగా జనసేనలో జనసేన అని లేకపోతే తెలుగుదేశం అని లేకపోతే కొంతమంది ఓటర్లు ఓటర్లు అనుకుంటారు కానీ నిజంగా వైసీపీ వ్యతిరేక ఓటు ఎక్కువ ఎక్కడ ఉందంటే వైసీపీలో ఉంది వైసీపీలోనే వైసీపీ వ్యతిరేక ఓటు ఉంది అది ఏంటంటే పొద్దున ఓట్లు ఎలక్షన్స్లో చూపిస్తారు చూపిస్తారు ఎమ్మెల్యేలకి మంత్రులు ఎవరైతే మాట్లాడుతున్నారో కనీసం వాళ్ళకి తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రి గారు ముందు కూర్చుని మాట్లాడేటువంటి సాహసం ఎవరైనా చేయగలరా ఇన్నాళ్ళలో వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టాడు వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళని వాళ్ళకి తెలియదా అదే సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు స్థానికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో వారికి తెలియదా ఎందుకంటే ఇప్పుడు వైసీపీ నాయకుడు అవచ్చు వైసీపీ కార్యకర్త అవ్వచ్చు అండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టంతో వేశారు రేపు వద్దున్న మళ్ళీ అతను రోడ్ల మీదకి వెళ్తే గొంతం రోడ్లో తిరగాలిగా వైసీపీ కూడా బయటకు వచ్చాడు అని చెప్పి రోడ్లు ఏమి సాఫీగా వెళ్ళిపోవు కదా కరెంటు బిల్లు వాళ్ళకి ఏమి సెపరేట్గా రాదుగా వాళ్ళకి వెళ్తున్నారు కదా పెట్రోల్ బంకుల్లో ఏ రేట్లే తగ్గించరుగా నేను ప్రభావం వాళ్ళ జీవితాల మీద పడ్డది వాళ్ళ కూడా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటనేది ఆలోచించుకున్నప్పుడు ఈ దుర్మార్గుడే వాళ్ళ నాయకుడే తిట్టుకుంటున్నారు మనం బయటకు వచ్చి తిడుతున్నాం లోపల తిట్టుకుంటున్నారు తలుపులేసి తీసుకు అంతే తేడా ఖచ్చితంగా ఈ పొత్తుని అంత ప్రజల ఆమోదాగ్యం ఉంది కాబట్టే ఇంత తొంభై తొమ్మిది మంది జాబితా ప్రకటించిన వెంటనే వీళ్ళు బయటకు వచ్చేంత హాహాకారాలు చేస్తున్నారు ఆ హాహాకారాలు చేసేవాళ్ళకే సీట్లు లేవు నేను ఎవరో పెట్టారు సోషల్ మీడియాలో ఈ మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా సీట్లు ఉన్నాయా అని నిజంగా మాట్లాడే వాళ్ళకే సీట్లు లేవు అక్కడ వాళ్ళకు కూడా దయదొలుస్తాడని జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా ఎవడా అని చెప్పేసి ఉంటుంది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వాళ్ళ పార్టీ అంటే ఒక ప్రైవేటు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అందుకని